తెలంగాణ ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. లహరి పేరుతో తొలుత 9 సర్వీసులను ప్రారంభించింది. మరో 6 బస్సులను 2-3 రోజుల్లో నడపనుంది. తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో కొత్తగా లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్బి నగర్లో బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సంస్థ చైర్మన్ బాజరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇటీవల ఆర్టీసీ 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, టీఎస్ఆర్టీసీ బస్సులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయనే నమ్మకాన్ని కూడగట్టుకుందని చెప్పారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలు చేస్తోందని పువ్వాడ కొనియాడారు. ప్రైవేటుకు ధీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్లైన్ పేరుతో లహరి ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, వీటిని ప్రజలు మంచిగా ఆదరించాలని పువ్వాడ కోరారు. త్వరలోనే సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకుంటుందన్నారు. ప్రైవేటుకు ధీటుగా మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా లహరి అనే బ్రాండ్ తోని మరి ఈ స్లీపర్ కోచెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ముదావం. దాంతో పాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావం. తొలిసారిగా ప్రయాణికులకు ఏసీ స్లీపర్ బస్సులు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజరెడ్డి గోవర్ధన్. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15 బెర్తులు ఉంటాయన్నారు. ఈ బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బాజరెడ్డి గోవర్ధన్ కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం 630 లగ్జరీ బస్సులను, 130 డీలక్స్ బస్సులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఏసీ స్లీపర్ బస్సులను తెచ్చినట్లు చెప్పారు. త్వరలో మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామన్నారు. పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. వాటిని ఏప్రిల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తొలిసారిగా హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. 9 బస్సెస్ ని మనము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఒక చేతి నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక రోజు. ఈ బస్సెస్ అన్ని కూడా హుబ్లీ, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, చెన్నైకి మనము లాంచ్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు కూడా ఇంకా దాదాపు 7 బస్సెస్ కూడా మనము యాడ్ చేయడం జరుగుతుంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఏసీ స్లీపర్ బస్సులను కొనుగోలు చేశారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి 5 నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్ ఎంజీబీఎస్ ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి బీహెచ్ఎల్ ఎంజీబీఎస్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడా ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30% వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు 3rd ఏసీ టికెట్ ధరకు ఇంచుమించు సమానంగా ఉంటుంది. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. వాటర్ బాటిల్ హోల్డర్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్తో పాటు ఉచిత వైఫై ఉంటుంది. ఈ బస్సులో 3 సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రియర్ వ్యూ కెమెరా, ఎల్ఈడి బోర్డులు ఉంటాయి.